ఆయనను గూర్చి ఆయనను గూర్చి పాడు పాడు ఆయనను గూర్చి ఆయనను గూర్చి కీర్తించుడి కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి సంభాషణ చేయుడి చాలు చదవడినటువంటి కీర్తన భాగములో రాయబడిన మాట ప్రకారం అక్కడ ఏముంది అంటే దేవుడు వారికి ఆశ్చర్యకార్యాలు చేశాడు ఆమె చెప్పండి వారికి ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు మనకు కూడా ఆశ్చర్యకార్యములు చెయ్యునుగాక ఎందుకు అనంటే మన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు దేవుడిని చెప్పబడుచున్నాయన మార్పులేనివాడు ఏమి లేనివాడు మార్పులేనివాడు ఆ దినమున దేవుడు ఎలా సజీవుడిగా ఉన్నాడో వాడుగా ఉన్నాడో ఇప్పటికీ దేవుడు వాడుగానే ఉన్నాడు అందుకే స్పష్టంగా దేవుడు రాపించాడు మాట ఏసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు తరతరములు ఏకరీతిగా ఉన్నాడు యుగ యుగములు ఏకరీతిగా ఉన్నాడు ఆయనలో ఏ మార్పు లేనే లేదు రాదు వాక్య భాగంలో అదే భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు జ్ఞాపకం చేసుకోమని కూడా చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడంటే దేవుడి ఆశ్చర్యకార్యాలు జ్ఞాపకం చేసుకోండి దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు మీరు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి చాలాసార్లు మనం ఎవరెవరో ఏవేవో చేసిన మైనస్ జ్ఞాపకం చేసుకుంటాం ఎవరెవరో ఏదేదో చేసిన మైనస్ జ్ఞాపకం చేసుకుంటాం అంటే నిష్ప్రయోజనమైనవి వాళ్ళలాగా అన్నారు వాళ్ళు ఇలాగా చేశారు వాళ్ళ వల్ల ఇలాగ ఉంది అని మైనస్ జ్ఞాపకం చేసుకుంటాం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గతంలో జరిగిపోయినటువంటి మైనస్ని జ్ఞాపకం చేసుకుంటే మనసు మళ్ళీ పాడైపోద్ది గతంలో ఎవరో తిట్టారు నిన్ను గతంలో ఎవరో తిట్టారన్నది మీరు ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ మీ కళ్ళ ముందుకు వచ్చి వాళ్ళు తిట్టినట్టుగానే ఉంటుంది అప్పుడు మనసు పాడైపోద్ది గతంలో ఎవరో మిమ్మల్ని గాయపరిచారు దాన్నే మళ్ళీ ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ గాయపరచబడతానే ఉంటారు గతంలో ఏదో ఒక సందర్భాన్ని బట్టి అవమానం వచ్చింది ఆ సందర్భాన్ని మరలా మరలా మీరు జ్ఞాపకం చేసుకుంటే మరలా మీరు ఆ అవమానానికి సంబంధించిన స్పందనలోకి వస్తారు దైవికమైన కోణంలోకి రాలేరు కాబట్టి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి గతంలో జరిగిపోయినటువంటి మైనస్ను జ్ఞాపకం చేసుకునే భక్తి జీవితం కంటే గతంలో దేవుడు చేసిన ప్లస్ పాయింట్లన్నీ జ్ఞాపకం చేసుకోవటం మంచిది ఆమె చెప్పండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి జ్ఞాపకం అంటూ చేసుకుంటే దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు మనకు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆ కార్యాల్లో మనం దేవుని పట్ల చూపించిన విశ్వాసం బయటపడుద్ది మన విశ్వాసం ఓహో ఒకప్పుడు ఇలా ఉండేది మన విశ్వాసం దేవుని కార్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన ప్రార్థన బయటపడుంది ఓహో దేవుడు నాకు కార్యం చేయక నేను ప్రార్థన చేశానో ఇలా విశ్వాసం కలిగి ఉన్నానో ఇలాగ ప్రార్థన చేశానో ఆ విశ్వాసానికి ప్రార్థనకు ప్రతిఫలమే ఈ ఆశ్చర్య కార్యాలు ఈ ఆశ్చర్య కార్యాలు అని ఆ దినమైన దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఒకటో వచ్చిన ప్రకారం కృతజ్ఞతాస్తుతులు చెబుతాం ఏం చెప్తాం కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి ప్రతి క్రైస్తవుడు ఉదయకాలం లేవగానే అప్పుల చీటీ పెట్టడి పెట్టమాకండి అది కావాలి ఇది కావాలి కొట్లోకి వెళ్ళి కిరణా సరుకులకి లిస్ట్ రాస్తారు కదా చింతపండు బెల్లం పందారా కందిపప్ప పందిపప్ప పందిపప్ప కందిపప్ప ఆ కందిపప్పు పెసరపప్పు జీడిపప్పు కావాలని పచార సరుకులు రాస్తారు కదా అలా చాలామంది పొద్దున్న లేవగానే పచారి సరుకులు లిస్ట్ ఇచ్చాడు దేవుడు లిస్ట్ ఇస్తూ ఉంటారు ప్రభులు వేసాను కాపాడు నాకు అర్థం ఇచ్చాయి ఇవాళ ఇద్దయించాయి ఇది అంటారు కానీ కృతజ్ఞత రాదు చాలామందికి నీవు కన్ను తెరిచిన సమయానికి చాలామంది కన్ను మూసారు మీరు మంచం నుంచి లేచిన సమయానికి కొంతమంది మంచాల పాలయ్యారు ఇంకనూ కొంతమంది మంచం నుంచి లేవలేకపోయారు దేవుడు మిమ్మల్ని కృప చూపించి నడిపిస్తున్నాడు కాబట్టి ముందు ఏం చెప్పాలి మనం కృతజ్ఞతలు చెప్పాలి ఏం చెప్పాలి కృతజ్ఞతలు చెప్పాలి ఆ వచ్చిన కృతజ్ఞతలు చెల్లించుడే చెల్లించాలంటే చెప్తుంది ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి ఆయన చేసిన ఆశ్చర్యకార్యములు జ్ఞాపకం చేసుకోవాలి ఫస్ట్ మీకు ఏం జ్ఞాపకం చేసుకో దయచేసి మీరు ఏ మైనస్ జ్ఞాపం చేసుకోవద్దు లేవగానే ఏం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఆశ్చర్యకార్యం లేవదా లేచినప్పుడే కాదు మన జీవితంలో ప్రతిసారి ఎక్కువగా ఎది జ్ఞాపకం చేసుకున్నావు అని దేవుడు లెక్క రాస్తే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నావు దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకున్నావు అనే ముద్ర పడాలి మీకు దేవునిని జ్ఞాపకము చేసుకున్నావు ఆయన ముద్ర పడాలి ఆయన కార్యములను జ్ఞాపకం చేసుకున్నావు అనే పడాలి దేవుడి కార్యాలు జ్ఞాపకం చేసుకుంటే వెంటనే నోట్లో ఉంటుంది తెలుసా దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెబుతావు ఏం చెప్తావు ప్రభు ఆ సమయంలో నువ్వే కనుక ఆదుకోపోతే ఈ రోజున నాకు ఈ స్థితి ఉండేది కానే కాదయ్యా నీ కోటాను కోట్ల కృతజ్ఞత స్థుతులయ్యా ప్రభు నన్నే గనక ఇలాగొచ్చి నువ్వు ఆదరించకపోతే ఇప్పుడు నేను కలిగి నీ ఆదరణ నాకు వచ్చేది కానే కాదయ్యా ఈ ఆదరణ బట్టి కృతజ్ఞత స్థుతులయ్యా ప్రభువా ఈ రోజున నేను సంతోషంగా ఉండగలుగుతున్నానంటే నీవు చేసిన కార్యమేనయ్యా నీ కృతజ్ఞత స్థుతులయ్యా నేను చెప్తాను కదా మీకు నేను నోరు తెరిచి నవ్వినా నా మనసులో ప్రభువా నవ్వుకుంటున్న ఈ సందర్భాన్ని బట్టి కూడా కృతజ్ఞతలయ్యా అంటాను నేను కొంతమంది నవ్వులో పడ్డారంటే నవ్వులో పడ్డారంటే నవ్వులో పడ్డట్టుగా అన్నీ మర్చిపోతారు అవును లవ్లో పడ్డాలు చూడండి అమ్మ లేదు నాన్న లేదు తమ్ముడు లేదు చెల్లి లేదు అక్క లేదు వ్యాపారు లేదు నవ్వులో పడ్డవాళ్ళు చాలామంది లవ్వులో పడ్డ అన్నీ మర్చిపోతారు అయ్యో ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు కానీ నోటి నుంచి నవ్వొచ్చు ప్రభువా ఇలా నవ్వుకోగలిగానయ్యా ఈ సందర్భం గురించి నా కుమారుడు విషయంలో నవ్వుకున్నానయ్యా నీకు కృతజ్ఞతలే అని చెప్పారు ఎప్పుడన్నా ఏడుస్తే మాత్రం ప్రభువా నా కొడుకు విషయంలో ఏడుస్తున్నాడు ఎంతగా ఏడబడ్డావు ఇది చెప్తావు ఆయనకి ఫిర్యాదు చేశావు కానీ నీ కొడుకు విషయంలో నువ్వు సంతోషంగా ఉన్నావు ప్రభా నా కొడుకు విషయమై ఈ నవ్వు నాకు కలిగింది కృతజ్ఞతలు చెప్పారా నా కుమార్తె విషయమై ఈరోజు నవ్వుకుంటానయ్యా నీ కృతజ్ఞత చెప్పారా నా భర్త విషయంలో నాకు ఈ నవ్వు కలిగింది కృతజ్ఞత చెప్పారా నా భార్య విషయంలో నాకు నవ్వు వస్తుందయ్యా కృతజ్ఞత చెప్పారా మీ నోట్లోంచి నవ్వు వచ్చేటప్పుడు ప్రహశములతో మీ పెదవులు నింపాడు కాబట్టి దానికి కూడా కృతజ్ఞత చెప్పాలి దానికి కూడా కృతజ్ఞత చెప్పాలి దుఃఖం వచ్చినప్పుడు ప్రార్థన చేసి దేవుడిని చెప్పడమే కాదు సంతోషం కలిగినప్పుడు కూడా ఏం చెప్పాలి మనం ఈ సంతోషాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్థుతులయ్యని చెప్పాలి ఒకటి దేవుడు చేసిన కార్యాలు ఏం చేయాలి మనం జ్ఞాపకం చేసుకోవాలి చెప్పడం ఏం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసు ఇంకే కార్యాలు దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోమాకండి ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా ఎక్కువ శాతం దేవుడు చేసిన కార్యాలే జ్ఞాపకం చేసుకోండి నెంబర్ టూ ఆ కార్యాల జ్ఞాపకం చేసుకోగానే ఏం చేయాలి మనం కృతజ్ఞతలు చెప్పాలి ఏం చెప్పాలి అందరూ చెప్పాలి ఏం చెప్పాలి కృతజ్ఞతలు చెప్పాలి దేవుని కార్యాల జ్ఞాపకం చేసుకోగానే కృతజ్ఞతలు చెప్పాలి ఆ కృతజ్ఞత బుద్ధి రావాలి మనకి నెంబర్ త్రీ దేవుని ఆశ్చర్య కార్యముల గురించి సంభాషణ చెయ్యాలి ఏం చేయాలి రాసింది అక్కడ మాట ఏం చేయాలి రాబడి సంభాషణ దేని గురించి దేని గురించి బాగా గుర్తుపెట్టుకోండి మూడు మాటలు ఒకటి దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి రెండు జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి కృతజ్ఞత శృతులు చెప్పాలి నెంబర్ త్రీ దాని గురించే సంభాషణ చేయాలి దేని గురించి దేవుని ఆశ్చర్య కార్యముల గురించి సంభాషణ చేసే తరాలుగా మనము రానున్న ప్రతి తరము ఆత్మీయంగా మలచబడుగాక వాక్యం అర్థం చేసుకుని సత్యాన్ని గమనించండి ఆశ్చర్య కార్యముల గురించి సంభాషణ చేయుడి పొద్దున్న లేచావు రాత్రి వెళ్తున్నావు ఎన్నో వందల వేల లక్షల మాటలు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడని నీ నోటి నుంచి ఒక్కసారైనా దేవుని గురించిన కార్యముల గురించి సంభాషణ వచ్చిందా నీ భార్యతో మాట్లాడు నీ భర్తతో మాట్లాడు నీ పిల్లలతో మాట్లాడవు బంధువులతో మాట్లాడు మనవడితో మాట్లాడు మనవరాలతో మాట్లాడే స్నేహితులతో మాట్లాడావు పరుగు వారితో మాట్లాడావు నీ ఉద్యోగస్తులతో మాట్లాడావు ఎప్పుడైనా నీతో నువ్వు కూడా మాట్లాడుకున్నావు మాట్లాడుకుంటావు ఎప్పుడప్పుడు ఈ బతుకు చి ఈయన చేసుకోకుండా ఆయన చేసుకున్న చి ఇది ఎక్కడ దాపరించి కానీ మాట్లాడు మళ్ళవాళ్ళు మాట్లాడుకుంటారు కొంతమంది కొంచెం ఆడుకుంటారు దీన్ని చేసుకుని దాన్ని చేసుకుంటూ పోయేది పోయేది నేను బతుకుపోయేది దాన్ని చేసుకున్నట్టు దాన్ని చేసుకునే బతుకున్నావు దేవుడి సోత్ర అది చాలామంది ఆలోచిస్తారు సంభాషిస్తారు బావేనండి మనలో మనల్ని సంభాషించుకున్నా అది ఎలా ఉండాలి తెలుసా నా పురాణమా ఆయన చేసిన ఉపకారముల దేనిని తనకు తనే బోధిస్తాడు తన ప్రాణాన్ని తను బోధిస్తాడు దేవుడు దాని మర్చిపోద్దానే కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆశ్చర్య కార్యముల గురించి మనతో మనం సంభాషించాలి మన చుట్టూ ఉన్న వారితో కూడా సంభాషణ చెయ్యాలి మనతో మనం చెప్పుకోవాలి ఏ దేవుడింతకు గొప్పకారం చేశాడు ఏ దేవుడికి గొప్పకారం మనల్ని చెప్పాలి మన ఇతరులు కూడా చెప్పాలి దేవుడికి గొప్పకారం చేశాడని దాన్నే సాక్ష్యం అంటారు దేవుడు చేసిన కార్యాలని ఇతరులకు వెల్లడి చేయటమే సాక్ష్యం మరి ఒక్క రోజులో గమనించండి ఎంతో మంది గురించి వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారని చెబుతాను ప్రయత్నం చేస్తున్నావు వాళ్ళలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనేది రికార్డు చేసుకుంటున్నావు కానీ ఎప్పుడైనా దేవుడు ఈ కార్యం చేశాడు దేవుడు నాకు ఈ కార్యం చేశాడు దేవుడు నాకు ఈ కార్యం చేశాడు ఎప్పుడైనా చెప్పుకుంటున్నారా ఇరవై ఆరు సంవత్సరాల క్రితం దేవుడు చేసిన కార్యాన్ని ఇప్పుడు చెప్పుకుంటాను నేను ఏంటది డాక్టర్లు నీ తండ్రి చనిపోతాడు తీసుకెళ్ళిపోమని ఇవ్వ రాత్రి కాని రేపు పొద్దునగా చనిపోతే తీసుకెళ్ళిపోమని డాక్టర్లు చెప్పారు మందులు వేస్ట్ డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ ఆయన తీసుకెళ్ళిపోండి ఇవాళ రాత్రి కాని రేపు పొద్దునగా చనిపోతాడు బంధువులు కబురు పెట్టండి చచ్చిపోయాడు అని అని చెప్పారు అప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు చిన్న ప్రార్థన చేస్తే దేవుడు చెప్పండి కుమారుడు కుమారుడా నువ్వు నా సేవకు వస్తే నీ తండ్రిని నేను బతికిస్తాను డాక్టర్గా చెప్పాడు చచ్చిపోతాడని దేవుడు చెప్పాడు బతికిస్తానని దేవుడు చెప్పింది కనబడట్లేదు డాక్టర్ చెప్పింది కనబడుతుంది దేవుడు చెప్పింది కళ్ళ కనబడట్లా బతికిస్తానన్నది డాక్టర్ చెప్పింది కళ్ళ కనిపిస్తూ చచ్చిపోతాడు ఇప్పుడు చచ్చిపోతాడు అన్నట్టు మా నాన్నగారు అప్పుడు ప్రభువాడి సేవకు వస్తాను నాన్న ఇరవై ఆరు సంవత్సరాల క్రితం డాక్టర్లు చేత దేవుడు మాట్లాడాడు చచ్చిపోతాడని మాట్లాడాడు డాక్టర్ గారు కానీ ఇరవై ఆరు సంవత్సరాల క్రితం డాక్టర్లు చేస్తే చనిపోయని చెప్పిన తండ్రి ఇప్పటికీ సజీవుడుకున్నాడు ఉన్నాడు సజీవుడు మా నాన్నగారు ఇరవై ఆరు సంవత్సరాలకి చనిపోవచ్చు నా తండ్రి ఇప్పుడు సజీవుడు ఒక విషయం తెలుసా మా నాన్నగారికి ఊపిరితిత్తి లేదు అయినా సజీవుడిగానే ఉన్నాడు కారణం తెలుసా ఆశ్చర్య కార్యం అది ఆశ్చర్య కార్యం ఇలా సంభాషించాలి నేను పెళ్ళిసమ్మ పెళ్లి చూపు పెళ్ళి పెళ్ళి వాళ్ళు కొంతమంది వస్తారు ఇక్కడికి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు లేట్ అవుతూ ఉంటుంది వెంటనే ఏమంటారంటే సరే ఆ ఇల్లు రాలేదు కదా ఆధార్ కార్డుల కోసం పది నిమిషాలు నా సాక్ష్యం చెప్తా అని చెప్పేసి వచ్చేంతా సాక్షి చెప్పేస్తాను ఎందుకు నేను సాక్ష్యం చెప్పేటప్పుడు దేవుని ఆశ్చర్య కార్యాలు ఉంటాయి దేవుని ఆశ్చర్య కార్యాలు ఉంటాయండి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆశ్చర్య కార్యాల గురించి ఏం చేయాలి సంభాషణ అందుకే ఒకళ్ళొకళ్ళొకళ్ళొకరు ఒకరు కోళ్ల ఫర్లు కోళ్ళక మళ్ళీ అరుచుకొని మాడుకోమాక మీ సంభాషణలో దేవుని సంభాషణ ఉందా ఓ మాట్లాడుకుంటారు ఓ కొంతమంది ఫోన్ తీస్తే అమ్మో నాయన ఫోన్ కంపెనీ వాడికి ఎంత సహాయం చేస్తారో వీళ్ళు సొల్లు కబురు సుత్తి కబురు ఏ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు లల్లు కబుర్లు బుల్లు కబుర్లు కానీ ఆ సంభాషణలో ఒక్క ఫోన్ చేసి గంటల గంటలు మాట్లాడుతున్నావు కదా నువ్వు ఆ వ్యక్తికి ఎప్పుడు ఒక కార్యం చెప్పావా దేవుడి కార్యం దేవుడి కార్యం చేశాడని చెప్పావు నీ స్నేహితుడికి దేవుడి కార్యం చేశాడని చెప్పావా నీతో ఫోన్ మాట్లాడే వాళ్ళకి మన సంభాషణ ఆయన ఆశ్చర్య కార్యముల గురించి వివరించాలి దేవుడు స్తోత్రుడు కాక మూడు విషయాలు ఒకటి కార్యములు జ్ఞాపకం చేసుకోవాలి రెండు ఆశ్చర్య కార్యముల బట్టి కృతజ్ఞతలు చెప్పాలి మూడు ఆశ్చర్య కార్యముల గురించి సంభాషణ చెయ్యాలి